वेलकम टू बीटीएस न्यूज़, मैं सद्दाम हुसैन, आप देख रहे हैं बीटीएस न्यूज़। आइए देखिए विस्तार से। सर थोड़ा लाउडली बोलिए। నిన్న సాయంత్రం అందజేయ ఎండల ప్రాంతంలో ఒక వారంటీ అబ్దుల్లా బిన్ అలీ రౌడీషీట్ ఆఫ్ గోల్కొండ ఇంట్లో ఉన్నట్టు సమాచారం రావడంతో క్వారంటైన్ కానిస్టేబుల్ ఆఫీసర్ జనార్దన్ మరియు BC1 సెక్టర్ ఏరియాలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆఫీసర్స్ జిలాని షేక్ అజర్ ముగ్గురు కూడా అతని పైన వారెంట్ ఎక్స్క్యూట్ చేయడం కొరకు అతనికి ఇంటికి వెళ్ళడం జరిగింది. మోతిమహల్లో ఉంటాడు అతను. వెళ్ళేసి తలుపు కొట్టడంతో తలుపు తీసిన వెంటనే పోలీస్ కానిస్టేబుల్ చూసినటువంటి అతను మన కానిస్టేబుల్ను తోసేసి కంచి పారిపోవడానికి ప్రయత్నించారు. జనార్దన్తో పాటు ఉన్నటువంటి మిగతా కానిస్టేబుల్స్ అతన్ని వెంబడించి ఒక 50 మీటర్ దూరంలో పట్టుకొని కేసులో తీసుకురావడం జరిగింది. అతని పైన మేము కేసు నమోదు చేసుకొని ఇవాళ రిమాండ్ పంపిస్తున్నాం. అట్లాగే వారంటీ కూడా ఎక్స్క్యూట్ చేయబడుతుంది. ఇతను 2007 నుంచి నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. 2007లో ఒక తిన్నాడు 7 కేసు, 2010లో మర్డర్ కేసు, అట్లా రకరకాల కేసెస్ ఉండడంతో 2015 డిసెంబర్లో పీడియాక్ పంపించడం జరిగింది. పీడియాక్ పంపించాక 1 ఇయర్ జైల్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు. అక్కడక్కడ చిన్న చిన్న కేసెస్లో పాల్పడుతూ ఉన్నాను. ఇతనిపైన ఇప్పుడు మళ్ళీ అతనిపైన పీడియాక్ట్ ప్రవేశపెట్టడానికి మేము మా లీగల్ అథారిటీకి ఎంక్వైరీ చేసి మళ్ళీ పీడియాక్ట్ అతనిపైన నమోదు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. బస్ బస్ బస్.